బేబీస్ వెయిట్ పెంచే ఆహారాలు ఇవే ఆరు నెలల వరకు ఒక ఎత్తే ఆరు నెలల తర్వాత సాలిడ్ ఫుడ్ తినడం మొదలు పెట్టగానే బేబీ వెయిట్ విషయంలో అమ్మా నాన్న వర్రీ అవుతుంటారు పాలు సరిపడా రావడం లేదు లేదంటే బేబీ సాలిడ్ ఫుడ్ కి అలవాటు పడడం లేదు లేదా సరిగ్గా తినడం లేదు పెట్టిన ఫుడ్ పెట్టినట్టే మోషన్ చేస్తున్నాడు ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా అనేక ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు ఈ వీడియోలో వెయిట్ పెంచే ఆహారాల గురించి తెలియచేశాం ఇవి కనుక బేబీకి రోజువారీగా పెడితే బేబీ వెయిట్ క్రమంగా పెరుగుతుంది మధ్యలో ఆపితే రిజల్ట్ సరిగ్గా ఉండదని మాత్రం గుర్తుపెట్టుకోండి తల్లి పాలు ఆరు నెలల వరకు ఖచ్చితంగా ఇవ్వాలి ఆ తర్వాత అంటే సాలిడ్ ఫుడ్ మొదలు పెట్టాక కూడా ఇవ్వటం మంచిది ఎలాంటి కల్తీ లేని అమృత సమానం బ్రెస్ట్ మిల్క్ బ్రెస్ట్ మిల్క్ లేకపోతే ఆహారంతో పాటు ఫార్ములా పాలు పన్నెండు నెలల వరకు తప్పనిసరి అరటి విటమిన్ సి విటమిన్ బి పిండి పదార్థాలు వీటితో పాటు వెయిట్ పెంచే ఆహారం కూడా అరటిపండు పట్ల ఉండే సందేహాల మీద ఇప్పటికే ఒక వీడియో ఉంది చూడగలరు స్వీట్ పొటాటో సులభంగా అరిగే అలాగే వెయిట్ పెంచే ఆహారం పల్సెస్ రకరకాల బీన్స్ పప్పులు వీటిని రోజుకు ఒకటో రెండు కనుక బేబీకి పెట్టగలిగితే వెయిట్ పెరగడం ఖాయం రాగి ఆరు నెలలు మొదలు బేబీస్కి ఇవ్వగల సింపుల్ అండ్ ఈజీ టు డైజెస్ట్ ఫుడ్ వెయిట్ పెంచుతుంది కూడా దీనిపై కూడా ఒక వీడియో ఉంది చూడగలరు నెయ్యి ఫ్యాట్ కలిగి ఉండే నెయ్యి అరుగుదలను కూడా పెంచుతుంది రుచి కూడా ఆవు లేదా బఫెలో ఇలా నెయ్యి ఏదైనా సరే ఏడు నెలలు మొదలు కొద్దిగా పరిచయం చేస్తూ పన్నెండు నెలలకు ఒక టీ స్పూన్ చొప్పున ప్రతిసారి ఫుడ్ ఇచ్చినప్పుడు యాడ్ చేయొచ్చు బేబీ ఫుడ్ వండేటప్పుడు కూడా నెయ్యి వేసి వండుకోవడం మంచిది అతిగా ఏది మంచిది కాదు నెయ్యి కూడా అంతే డైరీ అంటే పాల పదార్థాలు నెయ్యి పెరుగు చీజ్ వెన్న బటర్ పన్నీర్ కోవా ఇవన్నీ డైరీగా చెప్పుకోవచ్చు బేబీకి ఏడు నెలల మొదలు నెయ్యికి బదులు ఇంట్లో తీసిన వెన్న లేదా అమూల్ అన్సాల్టెడ్ బటర్ వాడుకోవచ్చు బేబీకి వెజిటబుల్ సూప్స్ కిచడీ లాంటివి లేదా ఉప్మా ఓట్స్ ఇడ్లీ ఇలాంటివి పెట్టినప్పుడు పైన చాలా లైట్గా చీజ్ గ్రేట్ చేసి ఇవ్వచ్చు చీజ్లో ఉప్పు కలపబడి ఉంటుంది కాబట్టి ఎక్కువ కాదు కొద్దిగా మాత్రమే ఇవ్వాలి అలాగని ప్రతి పదార్థం మీద చీజ్ కాకుండా ఒక్కోసారి నెయ్యి ఒక్కోసారి చీజ్ బటర్ ఇలా మారుస్తూ ఉండాలి పాలతో తీసిన లేదా సోయా పనీర్ బేబీకి గ్రేట్ చేసి ఫుడ్తో కలిపి వండి పెట్టొచ్చు డైరీ పదార్థాలన్నీ కూడా వెయిట్ పెంచుతాయి జున్ను వద్దు ఎగ్స్ రోజుకు ఒక గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి అని చెప్తారు కదా గుడ్డులో ఉండే బలం అలాంటిది మరి ఎలాంటి భయాలు లేకుండా ఎగ్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఎగ్ గురించి ఒక వీడియో ఉంది చూడగలరు డ్రై ఫ్రూట్స్ వెయిట్ బాగా పెంచగలవు ప్రోటీన్ మాత్రమే కాదు గుండెకి మంచి చేసే ఫ్యాట్స్ ఇందులో ఉంటాయి బేబీస్కి ఆల్మండ్స్ వాల్నట్స్ జీడిపప్పు కిస్మిస్ పిస్తా ఇవన్నీ ఇవ్వడం తప్పనిసరి బాదాంతో మొదలుపెట్టి ఒక్కొక్కటిగా ఇంట్రడ్యూస్ చేస్తూ పోవాలి చికెన్ ఎగ్స్ ఎంత బలమో చికెన్ కూడా అంతే ఏడు నెలల మొదలు చాలా కొద్ది మోతాదులో ఉడకబెట్టిన చికెన్ ప్యూరీ ఇవ్వచ్చు వెజిటబుల్ ప్యూరీ లేదా అన్నం పప్పుతో కిచిడీలో మిక్స్ చేసి రకరకాలుగా ఇవ్వచ్చు వెయిట్ పెంచడానికి ఈ పది పవర్ ఫుడ్స్ ప్రతిరోజు కనీసం ఒకటి రెండు కూరగాయలు ఒక పండు ఇవ్వాలి ఎన్ని వెరైటీల కూరగాయలు పరిచయం చేస్తే అంత మంచిది బేబీకి రకరకాల రుచులు కలర్స్ అలవాటు అవుతాయి మరి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తే చూసేయొచ్చు లైక్